ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడా, దిక్కులేని దిక్కు మాలిన స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావంటే, ఒంటరిగా మిగిలిపోయావంటే, అందరినీ దూరం చేసుకున్నావంటే, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావంటే, కారణం తెలుసా? కొంచెం తగ్గించుకోలేకపోయావు. ఎవడో ఉద్యోగం చేసే చోట ఒక మాట అన్నాడని, నీ పై అధికారి ఒక మాట అన్నాడని, నీ గర్వము, నీ అహము నీ నోటికొచ్చినట్టుగా నువ్వు మాట్లాడే విధంగా చేసింది. నువ్వు కాకపోతే ఇంకొకటి ఇస్తాడు నాకు ఉద్యోగం, ఇది కాకపోతే మరొక చోట ఉద్యోగం చేసుకుంటా, ఎవడు పడతాడు నీతో మాటలు అని చెప్పి కొంచెం తట్టుకోలేకపోయావు, కొంచెం తగ్గించుకోలేకపోయావు, కొంచెం ఓర్చుకోలేకపోయావు. నీ గర్వము, నీ అహము నీ తలకు పొగరుకే విధంగా చేసింది, మాట్లాడే విధంగా చేసింది. ఫలితం ఏమిటి? ఉద్యోగం పోగొట్టుకున్నావు. అలా ఉద్యోగం పోగొట్టుకుని ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నావు, కానీ ఎక్కడా ఎంత వెతికినా ఉద్యోగం రావటంలా. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటి? అలా తొందరపడుకుని ఉంటే బాగుండేది, అలా ఆవేశపడుకుని ఉంటే బాగుండేది, అలా పొగరుగా సమాధానం చెప్పుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏడుస్తున్నావు, అదేదో కొంచెం ఆ రోజు ఆలోచిస్తే. తగ్గింపు తత్వం కలవారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. గర్విష్ఠుల ప్రార్థన దేవుడు వినడు. మీలో గర్వం ఉన్నట్లయితే, అహంభావం ఉన్నట్లయితే, పొగరు ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన వినే ఛాన్స్ లేనే లేదు. దేవుని సంధికి వచ్చి మన హృదయము కడగబడి, మనం నూతనపరచబడి, మనం శుద్ధి చేయబడి, నీతిమంతులుగా మనం బయటికి వెళ్ళాలి అంటే మీలో తగ్గింపు తత్వం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం దేవుని మందిరములో ఉన్నాము అనే మనస్సు మనల్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. కుర్చీల్లో కూర్చుని వాళ్ళు దర్జాగా కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని, మీ కాళ్ళు పక్క వాళ్ళు తగులుతూ ఉంటే ఈ విధంగా కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చోవడం, పక్క వారికి తగిలే విధంగా కాళ్ళు పెట్టడం, వెనక కూర్చొని మీరు ముందు సీట్ల మీద కాళ్ళు పెట్టడం, లేదా కాళ్ళు మారలాగా చాపుకొని కూర్చోవడం, ఇవేవి కూడా తగ్గింపు తత్వానికి సూచన కానే కావు. ఇవన్నీ కూడా ఎంతో కొంత గర్వానికి సూచన. ఆ శుంకరట నీతిమంతునిగా తీర్చబడ్డాడట. కారణం తెలుసా? తగ్గించుకున్నాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, దేవుని దృష్టిలో పడాలి అంటే, దేవునికి మనలో కనిపించాల్సింది తగ్గింపు తత్వం. నేను పాపినే. ఒక ఆవిడ మందిరానికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నాలాంటి పాపిష్టిది ఈ ఊర్లోనే లేదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైనా ప్రార్థన చేశారమ్మా మీరు అలాగా? బ్రదర్స్ ఎప్పుడైనా ప్రార్థన చేశారా, నాలాంటి పాపిష్టి వాడు ప్రభు ఈ ఊర్లోనే లేడయ్యా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పక్క వాళ్ళు వింటారు కదండి, పక్క వాళ్ళు వింటారా? ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనే మరొక సహోదరి వచ్చింది. పాపం ఆ పాస్టర్ గారు చెప్పారు ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేస్తే ఏకీభవించాలి అని చెప్పి. కాబట్టి ఈ మోకరించి ప్రార్థన చేస్తున్న స్త్రీ అంటుంది, ప్రభువా నేను బహు పాపిష్టి దాన్నయ్యా అని. అంటే పక్కనున్న సహోదరి, అవును ప్రభువా అందట. ఈమెకు బీపీ పెరిగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తూ, ప్రభువా నా నోరు అస్సలు సరైంది కాదు ప్రభువా, పనికి మాలిన నోరయ్యా. పక్కన కూర్చున్న స్త్రీ, నిజమే ప్రభువా, కళ్ళు తెరిచి చూసింది. తర్వాత సంగతి చూస్తా. మళ్ళీ, ప్రభువా నేనెంత పనికి మాలిన దాన్నో మా ఊర్లో ఎవరికి తెలియదయ్యా. పక్కన, నిజమే ప్రభువా, కళ్ళు తెరిచి, నిజమా? ఏమిటి నిజమే? నేను పనికి మాలిదాన్నా? నేను పాపిస్తాన్నా? నా నోరు సరైంది కాదా? పక్కనే ఉండి, నిజమే ప్రభువా, అవును ప్రభువా, మళ్ళీ నువ్వు సాక్ష్యం ఒకట నాకు, ఎలా కనిపిస్తున్నానండి నీకు? అదేంటమ్మా నువ్వేగా అంటున్నావు ప్రభుతో నేను పనికి మాలిదాన్ని, నా నోరు సరైంది కాదని, నేను మంచిదాన్ని కాదని, పాపిస్తానని చెప్పి నువ్వే అంటున్నావు? నేను దేవుడితో అనుకుంటున్నా. ఓహో, దేవుడి దృష్టిలో ఒకళ్ళం మనం, మనుషుల దృష్టిలో ఆ హీరోలు హీరోయిన్సు. అవునా? మనుషుల దృష్టిలో మరొకటి, దేవుని దృష్టిలో ఇంకొకటి. ఈ నాటకాలు దేవుడు ఇష్టపడ్డు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిష్టి దాన్ని అని ఒప్పుకుంటున్నట్లయితే,
అది నలుగురిలో కూడా అదే మనసు కలిగి ఉండు. ప్రభు నేను ఏ పార్టీ వాడినయ్యా అని ప్రభువు దగ్గర అంటున్నట్లయితే నలుగురిలో కూడా అదే మనస్తత్వం కలిగి ఉండు. నేను దిక్కుమాలిన వాడిని ప్రభు, నన్ను కనికరించును, లేవనెత్తా అని ప్రభు దగ్గర అంటున్నట్లయితే అదే మనసు నలుగురిలో కలిగి ఉండు. ప్రభు దగ్గరకు వచ్చేమో దీన కబుర్లు, బయటకు వచ్చేమో ధీర కబుర్లు. దేవుడు ఒప్పుకొనే ఒప్పుకోడు. నువ్వు ప్రభు ముందు ఎంతగా తగ్గించుకుంటున్నావో ఆ తగ్గింపు జీవితాన్ని నలుగురు మధ్య కూడా కనపరచు, లేకపోతే దేవుడిని ప్రార్థన ఆలకించడు. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. కోపతాపాల వల్ల, ఆవేశాగ్రహాల వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోయినాయి, ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, సత్సంబంధాలు నాశనం చేసుకున్నారు. ఈరోజు వారితో సూటిగా మాట్లాడాం. నాయన, తగ్గింపు తత్వంతోనే దేవునికి దూరమైపోయిన మమ్మును సమాధానపరిచావు. దేవునికి శత్రువులుగా తయారైన మమ్మును నీ తగ్గింపు తత్వంతో సమాధానపరిచావు. అట్టి సమాధానకరమైన జీవితం మా జీవితంలో, మా చుట్టూ ఉన్నవారితో కలిగి, భార్యభర్తలు కలిగి, కుటుంబ సభ్యులు కలిగి, వర్ధిల్లు లాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.